హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చూద్దాం. ఇక హౌస్లో జరుగుతున్న గొడవల గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. ఓటింగ్ పోల్స్ చూస్తుంటే ఒక్క ప్రోమోతో ఓటింగ్ మొత్తం చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా అన్ని పోల్స్లో విష్ణుప్రియ అయితే టాప్ 1 ప్లేస్లో ఉంది. ఇక విష్ణుప్రియకి దగ్గరలో కూడా లేడు మణికంఠ, అయినా కానీ టాప్ 2 ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లోకి అయితే నైనిక వచ్చింది, మార్నింగ్ సీత ఉండింది. ఇక ప్రేరణ అయితే 4th ప్లేస్లో, సీత 5th ప్లేస్లో ఉన్నారు. సో ఈ ముగ్గురికి అయితే ఈక్వల్గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక యష్మి అయితే 6th ప్లేస్లో ఉండగా పృథ్వీ, అభయ్ వీరిద్దరు అయితే ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. సో వీరిద్దరిలో కూడా అభయే మోస్ట్లీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు విష్ణుప్రియకి ప్రేరణకి జరిగిన గొడవలో అయితే విష్ణుప్రియ కొంచెం డ్రాగ్ చేసిందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రేరణ వాళ్ళు ముందే కోపంలో ఉన్నారు కాబట్టి తన ఎక్స్ప్రెషన్ ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది, దోశ వేసేటప్పుడు కూడా అలానే ఉంది. విష్ణుప్రియ చెప్పినంత ఓవర్గా అయితే ఏమీ అనిపించలేదు, తను ఎక్స్ట్రాగా ఊహించుకుంది. సో ఇక్కడ మెయిన్ ఈ గొడవ పెద్దదవడానికి కారణం నాకైతే మణికంఠ అనిపించింది. సో చిన్న ఇష్యూను కూడా మణికంఠ చాలా పెద్ద చేసేస్తున్నాడు, ఎందుకనంటే అందరి అటెన్షన్ తన మీద ఉంచుకోవడానికి అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ యష్మికి మణికంఠకి మధ్య జరుగుతున్న ఇష్యూస్లో అయితే నాకు మణికంఠదే తప్పనిపిస్తుంది. ఎక్కువగా హక్స్ చేసుకోవడము ఇదంతా తనకి నచ్చడం లేదు. సో యష్మి చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంది అనిపించింది. సో ఈ వీక్ మీ ఓట్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.